దసరా నవరాత్రుల్లో ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి, మంచి జరుగుతుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీ నుంచి దేవి శరణ నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ 12న విజయదశమి రోజున ముగియనున్నాయి. ఈ 9 రోజుల్లో దుర్గమాతను 9 ప్రత్యేక రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పెరుగుతాయని నమ్మకం. ఇది ఇలా ఉండగా ఈ నవరాత్రుల వేళ కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గా అమ్మవారి ఆశీస్సులతో విపరీతమైన ధనలాభం లభిస్తుంది. మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తీరిపోయి సుఖ సౌఖ్యాలు లభించాలంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే వస్తువులలో కనీసం 2 వస్తువులైనా సరే మీ ఇంటికి తెచ్చుకోండి. దుర్గమాత చాలా సంతోషిస్తుంది. మరి ఆ వస్తువులు ఏమిటో, మొట్టమొదటిగా మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే తులసి మొక్క. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటికి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రుల 9 రోజుల పాటు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఐష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి. ఈ నవరాత్రుల్లో అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గాదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లో ఖచ్చితంగా కొలువై ఉంటుంది. మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. అలాగే ఈ నవరాత్రుల్లో ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఒక చీర జాకెట్లు పెట్టించుకోండి. ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది. మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకోండి. పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది. మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. ఎవరైతే విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో, అప్పుల సమస్యతో బాధపడుతున్నారో, అలాంటి వారు ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వుని తెచ్చి ఈ పూజ గదిలో ఉంచి లక్ష్మీదేవి పటానికి తామర పువ్వును పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. 3 నెలల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. అంతటి శక్తి తామర పువ్వుకు ఉంటుంది. ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. స్వస్తిక్ చిహ్నం చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి. మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు. అలాగే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలాగే కల్లుప్పును కొనండి. ఈ పసుపును పూజలో ఉపయోగించవచ్చు. ఇక మీ ఇంటి ఈశాన్య మూలలో కొంచెం కల్లుప్పును వేయండి. ఈశాన్యంలో కల్లుప్పును వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అలంకరణ వస్తువులు అంటే చాలా ఇష్టం. ఈ నవరాత్రుల్లో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులను పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై నవరాల జల్లులు కురిపిస్తుంది. అలంకరణ వస్తువులైన గాజులు, పసుపు, కుంకుమలు, కాటుక, ముక్కుపుడక ఇలాంటి అలంకరణ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నురాలవుతుందని ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి. ఈ నవరాత్రుల 9 రోజుల పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ధనరేఖ, భవిష్యత్తులో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. మన హిందూ ధర్మంలో నెమలి ఈక చాలా పవిత్రమైనది. కాబట్టి మీ ఇంటికి ఒక నెమలి ఈకను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి నెమలి ఈకతో గాలి విసరండి. ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఇలా చేస్తారో
అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దుర్గమ్మ కొలువై ఉంటుంది. మీ ఇల్లంతా సిరిసంపలతో నిండి ఉంటుంది. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షంతలు పెట్టుకోవాలి. పూజ గదిలో పెట్టిన అక్షంతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకొని అక్షంతలను మీ తలపైన వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి. పూజ గదిలో నిమ్మకాయ ఉంటే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువులను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. వెండి అంటే లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువును తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ డబ్బుకు లోటు ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.